Hi, hello, welcome to Planset. Stay home, stay safe. Hi, నేను ఒక డిఫరెంట్ ఐడియాతోనే మీ ముందుకు వచ్చాను. అదేనండి వాటర్ గార్డెన్. మీరు ఇంటికి ఒక కొత్త లుక్ తీసుకురావాలనుకుంటున్నారా? ఈ హాట్ సమ్మర్లో మీ హోమ్ ఇంటీరియర్ని సంథింగ్ డిఫరెంట్గా సెట్ చేద్దాం. రండి, ఇంకెందుకు ఆలస్యం? మనం ఎందుకు కొన్ని ప్లాంట్స్ని వాటర్లో పెంచకూడదు, అది కూడా బయటకు వెళ్లకుండా? అండ్ ఈ లాక్డౌన్ పీరియడ్ని ఇంతకంటే మంచిగా యూజ్ చేసుకోవడానికి ఇది మంచి అవకాశం అని నేను అనుకుంటున్నాను. అండ్ మనకి ఈజీగా ఇంట్లో ఉండే మొక్కలతోని మనం ఇంకొన్ని ఎక్కువ కొత్త మొక్కలు తయారు చేసుకోగలుగుతాం అనే ఆలోచన రాగానే నేను ఈ వీడియో చేద్దామని డిసైడ్ అయ్యాను. అండ్ ప్లాంట్స్ ఆర్ లైక్ సో వర్సటైల్. వాటి చుట్టూ ఉండే ఎన్విరాన్మెంట్ని అడాప్ట్ చేసుకోవడానికి అవి ఎప్పుడూ విల్లింగ్గా ఉంటాయి. సో కేవలం మనం కొన్ని బేసిక్ నీడ్స్ ప్రొవైడ్ చేస్తే సరిపోతుంది, అంతే. అవి వెంటనే హ్యాపీ హ్యాపీ ప్లాంట్స్గా గ్రో అవుతాయి. సో ఈ ఆలోచన కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఈ వీడియోని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ వాటర్ గార్డెన్ అనేది ఒక ఇంట్రెస్ట్ అండి. అది ప్లాంట్స్ మీద మనకున్న ఇంట్రెస్ట్ని చూపిస్తుంది. అండ్ ఆల్సో వాటర్లో ఒక ప్లాంట్ పెట్టి ఒక గ్లాస్ వేర్ని సెలెక్ట్ చేసుకోవడం అనేది మన ఇంటికి ఒక కొత్త అట్రాక్షన్ని కూడా ఇస్తుంది. వాటర్ గార్డెన్ని ఏ సైజ్ పాట్లో అయినా ఏ డెప్త్లోనైనా సెట్ చేసుకోవచ్చు. ఇట్ డిపెండ్స్ ఆన్ ద కంటైనర్స్ విచ్ వీ హ్యావ్. సో వితౌట్ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ స్టార్టెడ్. కొన్ని ప్లాంట్స్ని సెలెక్ట్ చేసుకొని స్టెమ్ని కట్ చేసుకొని పెట్టుకున్నాం. ఫస్ట్ అండ్ మోస్ట్ లవబుల్ ప్లాంట్ వచ్చేసి మార్బుల్ పోతోస్. అండ్ ఇట్ ఈస్ వెరీ ఈజీ టు గ్రో ప్లాంట్. టేక్ ఏ కట్ ఎట్ ద నోడ్ ఏరియా వేర్ ద గ్రోత్ హార్మోన్స్ ఆర్ సో హై, అండ్ ఇట్ షుడ్ హ్యావ్ 3 to 4 లీవ్స్ టు గ్రో హెల్దియర్. అండ్ సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ప్లాంట్ వచ్చేసి పింక్ సింగోనియం. నోడ్ ఏరియా కనిపించకపోతే లీఫ్ని కట్ చేసుకోండి, లీఫ్ కూడా రూట్స్ పెరిగే అవకాశం ఎక్కువగా ఉంది. అండ్ థర్డ్ మోస్ట్ ఇంపార్టెంట్ ప్లాంట్ ఈజ్ లైక్ వెరీ హార్డ్ టు గ్రో ఈజీ ప్లాంట్. ఒక హెల్దీ ప్లాంట్ని చూసి సెలెక్ట్ చేసుకొని కట్ చేసి పెట్టుకోండి. ఇఫ్ ఇట్ ఈస్ కమింగ్ ఓకే, లేదంటే కట్ చేసుకోవచ్చు. ఇది స్పైడర్ ప్లాంట్ వచ్చేసి ఆల్రెడీ రూట్స్ ఉన్న ప్లాంట్ని నేను తీసుకున్నాను. ఇట్స్ ఓన్లీ ఫర్ డిజైనింగ్ పర్పస్. లాస్ట్ ప్లాంట్ వచ్చేసి యాంథూరియం అండి. ఇది మనకు చాలా అందాన్ని ఇచ్చే ప్లాంట్. మామూలుగా పాట్లో ఉన్నా, గ్లాస్లో ఉన్నా, వాటర్లో ఉన్నా దీని అందం మారదు. సో ఇది కూడా నేను సెలెక్ట్ చేసుకున్నాను. పిక్ ఎనీ కైండ్ ఆఫ్ బాటిల్స్, బాక్సెస్ ఆర్ గ్లాస్ వేర్ విచ్ యూ ఫౌండ్ నాట్ యూస్ఫుల్ ఫర్ ద కిచెన్. కిచెన్లో ఏవైతే మీకు యూజ్లెస్గా అనిపిస్తాయో, ఏవైతే అవసరం లేదో అనిపిస్తాయో, అట్లా గ్లాస్ వేర్ని కానీ ప్లాస్టిక్ వేర్ని కానీ సెలెక్ట్ చేసుకోండి, విచ్ ఆర్ ట్రాన్స్పరెంట్. స్పైడర్ ప్లాంట్ గురించి నేను సెలెక్ట్ చేసుకున్న జార్ వచ్చేసి కొంచెం పొడుగుగా ఉండేలా సెలెక్ట్ చేసుకున్నాను, ఎందుకంటే రూట్స్తోని స్పైడర్ ప్లాంట్ పొడుగుగా ఉంది కాబట్టి అది చాలా చక్కగా అనిపించేలాగా అది సెలెక్ట్ చేసుకున్నాను. అన్ఫార్చునేట్లీ నేను ఈ వీడియో గురించి కొన్ని ప్లాంట్స్ కట్ చేస్తున్నప్పుడు యాక్సిడెంటల్గా ఒక చిన్న పీస్ ఆఫ్ గోల్డెన్ పోతోస్ కట్ అయిందండి. So I thought, why don't I propagate these two in water? And node area deggara cut chesanu and extra leaves kuda teeseyali. Extra leaves teesesi 2 to 3 leaves unte saripothundi kavatti and daniki suitable size unna chinna glass vein select chesukunanu. Let's see deeniki entha varaku roots vastayo chuddam. నెక్స్ట్ వచ్చేసి మీరు ఇంతకుముందు వీడియోలో చూసినట్లుగా నా దగ్గర ఉన్న పెద్ద గ్లాస్ జార్ని సెలెక్ట్ చేసుకున్నాను. దాంట్లో యాంథూరియం ప్లేస్ చేద్దామని డిసైడ్ అయ్యాను, ఎందుకంటే యాంథూరియం వచ్చేసి దాని హైట్ చాలా ఎక్కువ అండ్ ఆల్సో దాని రూట్స్ కూడా చక్కగా కనిపించేలాగా ఉండాలి అని అనిపించింది. అండ్ ఇది స్పెసిఫికల్లీ డిజైనింగ్ పర్పస్, ఇంటీరియర్లో డిఫరెంట్గా లుక్ రావడానికి గురించి మనం సెలెక్ట్ చేసుకుంటున్నాం కాబట్టి సో పెద్ద జార్ని సెలెక్ట్ చేసుకున్నాను. ఆ జార్లో పెట్టగానే చూసారా యాంథూరియం లుక్ ఇంకా బ్యూటిఫుల్గా అయింది.
నెక్స్ట్ ప్లాంట్స్ వచ్చేసి జీజీ ప్లాంట్ అండి. జీజీ ప్లాంట్ని స్టెమ్ దగ్గర షార్ప్ చేసుకోవాలి. ఇది వెరీ హార్డ్ టు గ్రో ప్లాంట్. మామూలుగా అయితే అంత ఈజీగా పెరగదు, బట్ ఒకసారి వాటర్లో పెట్టి చూద్దాము అని నాకు అనిపించింది. కానీ జీజీ ప్లాంట్ని వాటర్లో పెట్టే ముందు దాన్ని స్టెమ్ని ఒకసారి హనీలో డిప్ చేసి పెట్టండి. బట్ నేను ఈ వీడియోలో మీకు చూపించడం మర్చిపోయాను, మీరు మాత్రం తప్పకుండా హనీలో డిప్ చేసి పెట్టండి. అది గ్రోత్ హార్మోన్గా పనిచేస్తుంది. లాస్ట్ ప్లాంట్ వచ్చేసి మార్బుల్ పోథోస్ అండి. ఆ లైట్ అండ్ డార్క్ గ్రీన్ కలర్ మార్బుల్ పోథోస్ వాటర్లో పెట్టగానే ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తుందో. నా ఈ వాటర్ గార్డెన్ మేబీ మీకు రెండు రకాలుగా యూజ్ అయ్యే అవకాశం ఉంది. ఒకటి హౌ టు ప్రాపగేట్ ఇండోర్ ప్లాంట్స్ ఇన్ వాటర్, అది లాక్డౌన్ టైంలో. రెండోది ఇంటీరియర్ని డిఫరెంట్గా డిజైన్ చేసుకోవడానికి కూడా పనికొస్తుంది. పాట్ ఉన్న వాటిని చక్కగా పాట్లో ఉంచక ఎందుకు ఇంత శ్రమ అని మీకు అనిపించవచ్చు. వీడియో స్టార్టింగ్లో మీకు చెప్పినట్లు ఇది ఫస్ట్ థింగ్ డిఫరెంట్గా డిజైన్ చేసుకోవడానికి అండ్ ఈజీగా ఎక్కడైనా మూవ్ చేసుకోవడానికి. బాక్సెస్ పట్టుకొని ప్లాంట్స్ని మనం లివింగ్ రూమ్లో బెడ్రూమ్లోకి ఎక్కడికైనా ఈజీగా మూవ్ చేసుకోవడానికి పనికొస్తుంది. అండ్ ఎప్పుడైనా ఒక 3 to 4 days టూర్ ప్లాన్ చేసుకున్నప్పుడు ప్లాంట్స్ని వాటర్ పోయడం ఎలా, ఎవరు వస్తారు, ఎవరు ఉండాలి అనే కన్ఫ్యూజన్ లేకుండా ప్లాంట్స్ని వాటర్లో పెట్టుకొని వెళ్ళిపోతే సరిపోతుంది. అండ్ ఒకవేళ రూట్స్ ఉన్న ప్లాంట్స్కి ఏదైనా ఫంగస్ ఫామ్ అయ్యే అవకాశం ఉంది అనిపిస్తే ఒక పీస్ ఆఫ్ చార్కోల్ వాటర్లో వేసి పెడితే సరిపోతుంది. ఇది 100% హ్యాపీగా వర్కౌట్ అవుతుంది. ఇంకా చెప్పాలంటే మనం సెలెక్ట్ చేసుకునే ట్రాన్స్పరెంట్ కంటైనర్స్ వలన రూట్స్ ఎలా గ్రో అవుతున్నాయో మనం చూస్తూ పిల్లలకి గార్డెనింగ్ టిప్స్ నేర్పించే అవకాశం కూడా ఉంటుంది. అండ్ ఆల్సో వాటర్లో ప్లాంట్స్ పెంచడం, వాటర్లో ప్లాంట్స్ పెట్టడం వలన ఫర్టిలైజర్ యూజ్ చేయాల్సిన అవకాశం ఉండదు. ఈ సమ్మర్ వాటర్ గార్డెన్ ఈజ్ ఒక పాజిటివ్ ఐడియా అని నాకు అనిపించింది. మీకు కనుక నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, హ్యాండ్ హైజీన్ మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ ప్రతి వీడియోలో, వీడియో ముందు కానీ వీడియో తర్వాత కానీ నేను ఈ క్లిప్ ఎందుకు యాడ్ చేస్తున్నానో మీకు తెలుసు. హ్యాండ్ వాష్ మాత్రమే ఇప్పుడు మనల్ని ఇట్లాంటి పరిస్థితి నుంచి కాపాడగలుగుతుంది. సో నేను పాటిస్తున్నాను, మీరు కూడా తప్పకుండా పాటించండి. స్టే సేఫ్, స్టే హెల్దీ.